ఎంత ఎంత మంది స్టూడెంట్స్ ఉంటారు గురు? అంటే మీరు మీరు నేర్పిస్తున్నారు అన్నారు కదండి, మన ఇది భారతీయ సాంప్రదాయంలోనే ఉందండి, దీన్ని పరంపర అంటారు. ఇప్పుడు పరంపర అది గురు శిష్య పరంపర కావచ్చు, ఒక తండ్రి కొడుకు తల్లి కూతురికి పిల్లలకి తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే వారసత్వ సంపద అనుకోవచ్చు. మన భారతీయ సాంప్రదాయము, మన సంస్కారము, మన కళలు, సంగీతము, నాట్యము, చిత్రలేఖనం ఇవన్నీ కూడా ఇప్పటి వరకు బతికున్నాయంటే మరి ఎంతోమంది గురువులు చాలామంది వాళ్ళు నేర్పిస్తేనే కదమ్మా. నాకు కూడా నాకు మా గురువులు నేర్పించారు కాబట్టి వచ్చింది. అలాగే అందరూ ప్లేబ్యాక్ సింగర్సే అయితే మరి నెక్స్ట్ తరం ఎలా తయారవుతుంది? సో అప్పటికే అనేక ఛానల్స్లో ఫస్ట్ మన సౌత్ ఇండియన్ స్మాల్ స్క్రీన్లో ఫస్ట్ రియాలిటీ షో పాడుతుంది మన ఈటీవీ అద్భుతంగా నిర్వహించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. అందులో గాన గంధర్వులు ఆయన స్వయంగా చేసిన కార్యక్రమం. నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఫస్ట్ సిరీస్ మాత్రమే, ఫస్ట్ పార్టిసిపెంట్స్ మేము, అంటే ఫస్ట్ టీమ్. అంటే పాడతది అనగానే మీరే గుర్తొస్తారు, మీరు ఉషా గారు, పార్థసారథి గారు, మేము ముగ్గురం గుర్తొస్తారు. అవును, మేము ముగ్గురం ఫస్ట్, నేను ఫస్ట్ టీమ్ మెంబర్, ఫస్ట్ ఫైనలిస్ట్ నేను. దాని తర్వాత ఇంకా ఆ పాడతా తీగ తర్వాతనే సినిమా ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా ఇక్కడికి రావడం మొదలెట్టింది. ఇక్కడ స్టూడియోస్ కట్టారు మహానుభావులు, ఆ తర్వాత షూటింగ్స్ అవన్నీ ఇక్కడ జరగడం మొదలైనవి. కానీ సంగీతం మాత్రం ఇంకా చెన్నైలోనే జరిగేది, ఎందుకంటే దానికి కారణం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ లేకపోవడం. ఇక్కడ సింగర్స్ ఉండేవాళ్ళు అప్పటికి, ఇక్కడ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అప్పటికి లేదు కాబట్టి సింగర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే ఏదో చిన్న చిన్న ప్రైవేట్ రికార్డింగ్స్ చేసుకునేవాళ్ళు, లేదంటే ఉద్యోగాలు చేస్తూ పని చేస్తూ చదువుకుంటూ సరదాగా పాటలు పాడుకునేవాళ్ళు, చిన్న చిన్న రవీంద్ర భారతిలో అలాంటి కార్యక్రమాలు, లలిత గీతాలు కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ సినిమా ఇండస్ట్రీ కోసమే ఒక గ్రూప్ అంటూ ఉండకపోయాయి. ఎప్పుడైతే పాడుతా తీగలో మేమందరం పాడామో దాంతోనే ఒక మోటివేషన్ స్టార్ట్ అయింది. అంటే కొత్త గళాలు, కొత్త సింగర్స్, అప్పటికి మనకి తెలిసిన ఘంటసాల గారు, పివి శ్రీనివాస్ గారు, సుశీలమ్మ గారు, లీలమ్మ గారు, జానకి గారు, దాని తర్వాత ఎస్పీబి గారు, మనో గారు, చిత్ర గారు, శైలజమ్మ గారు, ఇక్కడ దాకా మనం చూస్తున్నాం. దాని తర్వాత తరం ఏంటి అని బాలుగారే దాని సమాధానం. అదే నేను అదే అడుగుతా, నా తర్వాత ఎవరు అని అడగక ముందే ఆయన ఒక సమాధానం ఇచ్చినట్టుగా పాడతా తీగ ద్వారా ఎస్, ఇంకా చాలా మంది గాయని గాయకులు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో అని ఆయన ఒక నాంది పలికారు. లేదండి, అయితే చెప్తాను, అయితే బాలు గారితో పాటు మేము ప్రయాణం చేసాము అప్పుడు. నేను పాడతా తీగలో పాడడం కూడా అప్పటికే నేను ఆకాశవాణి దూరదర్శన్ లో పాడేవాడిని. ముందు ఫస్ట్ నా తొలి మెట్టు ఆకాశవాణి, మళ్ళీ మెట్టు రెండో మెట్టు దూరదర్శన్. అప్పటికే ఆకాశవాణి దూరదర్శన్ ద్వారా నేను ఎన్నో పాటలు పాడి శ్రోతలకి, ఆ దూరదర్శన్ ప్రేక్షకులకి కొంత నేను పరిచయం అయ్యాను, వాళ్ళ అభిమానం ఆశీస్సులు పొందాను. అయితే పాడతతే కానీ కొన్ని కాంపిటీషన్స్ లో పాడేవాడిని నేను. నా ఫస్ట్ కాంపిటీషన్ వంశీ ఆర్ట్ థియేటర్స్, వంశీ బరికిలి నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందులో కూడా జడ్జెస్ ఎవరంటే బాలు గారు, కేవి మహాదేవన్ గారు, ఎస్ రాజేశ్వరరావు గారు అని మనకు రామరాజు గారు చెప్తుంటారు. మాకు కనిపించలే వాళ్ళు హైడింగ్ లో. సో అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలా కాంపిటీషన్స్ లో పాడేవాడిని నేను. ఓసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, ఓసారి సెకండ్ వచ్చేది, ఓసారి రాకపోయేది, ఇలా కాంపిటీషన్స్. కానీ నాకు కొంచెం పేరు వచ్చిన తర్వాత మానేశాను. పేరు వచ్చాక మానేస్తామండి, ఎందుకంటే మళ్ళీ ఓడిపోతాం అనుభవం. పేరు వచ్చితే మళ్ళీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి యూజువల్గా. అదే ఏంటంటే ఎందుకంటే ఎంతో టాలెంట్ ఎక్కడెక్కడి నుంచో వస్తుంది, ఒకళ్ళకంటే వాళ్ళు బాగా పాడేవాళ్ళు పుడుతుంటారు ప్రపంచంలో. సో నేను మానేశాను. మానేయడం రెండు రకాలుగా, ఒక పేరు వచ్చి మళ్ళీ కాంపిటీషన్ లో వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ రాకపోతే బాగుండదని. సో ఇలా మానేసిన తర్వాత పాడతా తీగ అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు అప్పటికే కొంచెం పేరున్న వాళ్ళని ఇక్కడ గుర్తించి వాళ్ళని పిలిచాను డైరెక్ట్. ఓకే, నన్ను కూడా పిలిస్తే నేను వెళ్ళానండి. వెళ్తే హెజిటేషన్ తోనే వెళ్ళాను, అయ్యో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలని. కానీ అక్కడికి వెళ్ళాక చెప్పారు ఇది ఈటీవీ, తర్వాత బాలు గారు దీనికి సంధానకర్త అని అనగానే బాలుగారు అభిమానులం కదండి, దంశాల గారు, బాలు గారు, సుశీలమ్మ గారు, జానకి అమ్మ వాళ్ళ పాటలు విని పెరిగాం. అటు మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, ముఖేష్ గారు, వాళ్ళందరూ మనకు దేవుళ్ళు. ఆ దేవుళ్ళని ఎక్కడి నుంచి కూడా బాలుగారి ప్రోగ్రామ్ అయితేనే ఎక్కడి నుంచో దూరంగా అలా చూసి అయ్యో ఆయన దగ్గరికి వెళ్తే బాగుండు, ఆయనకు ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తే బాగుండు అనే లెవెల్లో మనం ఉన్నాం. అలా బాలుగారు పక్కన నిలబడి పాడతాం, అదొక్కటే అండి నన్ను మోటివేట్ చేసి.
బాలుగారు పక్కన నిలబడి పాడతాను, గెలుస్తానా ఓడతానా పక్కన పెట్టాను. అప్పటికి నాకు సంగీతం మీద ఇంత పట్టు కూడా లేదు, అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. అది కూడా బ్రోకెన్ కొన్నవాళ్ళు నేర్చుకోవడం, కొన్నాళ్ళు మానేయడం మా పరిస్థితుల వల్ల. సో అలాంటిది బాలుగారు పక్కన నిలబడి పాడతాను, ఒక పాటను పాడతాను కనీసం. ఆయన నాకు ఆయన చేస్తారు, నాతో మాట్లాడతారు, నా పేరు పెట్టి పిలుస్తారు అలా అని ఆయనతో పిక్స్ ఉంటాయి నాకు. ఇలా ఆశతో మేము చాలా మంది, నేనే కాదండి బాలు గారి భక్తులందరూ కూడా అలాగే మా సింగర్స్ లో అలా అనుకొని మేము పాడుతూ వెళ్ళి పాడాము. అందుకే మీరు మా ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, ఇట్లా వణుకుతూ పాడాము. అంటే అత్యంత ప్రేమ భక్తి ఉన్న ఒక మనిషి పక్కన నిలబడితే ఒక రకమైన థ్రిల్లింగ్ గా ఉంటుంది, ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది. సో అలా పాడిన తర్వాత బాలు గారు మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు, ఆయన ఎంబ్రేస్ చేసుకుంటారు. ఆయన ఏంటంటే ఆయనకి సంగీతం అంటే పిచ్చి, సంగీతం కులం అంటే పిచ్చి, ఆయనకి సంగీతం పాడేవాళ్ళు అంటే పిచ్చి. ఆయనకి ఇంకా ఆయన సొంత కుటుంబం అంతే, ఆయన కుటుంబంలాగా అడాప్ట్ చేసుకుంటారు. సో ఆ తర్వాత అక్కడ వాయించే వాయిద్యకారులు కానీ, మేము పాడేవాళ్ళం కానీ, రచయితలు కానీ, స్వరకర్తలు కానీ, ఇంకా వాళ్ళని ఎంత ప్రేమిస్తారంటే ఆయన ఇంకా అంత ప్రేమిస్తారు. అలాగే మమ్మల్ని కూడా ఆయన చాలా ఈజీ చేసేసారు. తర్వాత మాకు స్క్రీన్ మీద ఎంతో నేర్చుకున్నాం, ఆఫ్ స్క్రీన్ కూడా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం అక్కడ జడ్జెస్తో వాటితో. ఆ పాడుతా తీగ అనేది, ఆ జర్నీ అనేది మాకు ఒక ఎడ్యుకేషన్. గురుగారు మీరు పాడుతా తీగలో పాడిన మొదటి పాట మీకు గుర్తుందా? అంటే చాలా పాటలు పాడాను, ఫస్ట్ శంకరాభరణం సినిమాలను పాడాను, మొదటి పాట అని కాదు కానీ నాకు నేను పాడుతా తీగలు పాడిన ఈ పాట నాకు బాగా ఇష్టం. కృష్ణ తరంగాల సారంగ రాగాలు, కృష్ణ లీలా తరంగిణి భక్తి గీతాలు, సస్య కేదారాల సరస గాంధారాలు, సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు, క్షీరసాగర శయన దేవ గాంధారిలో, ఆ క్షీరసాగర శయన దేవ గాంధారిలో, నీ పద కీర్తన సేయగా పమ పద నిరాగం తాళం పల్లవి, నామదిలోనే కదలాడి కడతేర్చమన్న విరాగం తానం పల్లవి. ఈ పాట ఫస్ట్ ఫస్ట్ పాడింది, ఫస్ట్ ఫస్ట్ పాడింది ఓపెనింగ్ ఆ ఫస్ట్ సిరీస్ లో. ఆ తర్వాత అంటే పాడుతా తీగ ద్వారా ఎంతో మంది పిల్లలు మీ తర్వాత నుంచి ఇంకా జర్నీ అలా స్టార్ట్ అయ్యి ఇవాళ ప్లేబ్యాక్ సింగర్స్ అయిన వాళ్ళు ఎంతమంది గురువు గారు. కానీ నేను ఒక మాట అంటాను, బాలుగారు చనిపోయిన తర్వాత అది ఆ జర్నీ అక్కడితో ఆకూడదని చరణ్ గారు మళ్ళీ ఆ జర్నీని స్టార్ట్ చేశారు. సో బాలుగారు లేని లోటు కనిపిస్తోంది అంటారా? బాలుగారి ఆశీస్సులు ఉన్నాయండి, డెఫినెట్లీ. ఆయన ఆయన లేరు అనేది ఎవరు అన్నారు? కరెక్ట్. అసలు బాలుగారు లేని అనేది పదం ఇప్పటికీ యాక్సెప్టెన్స్ లోకి రావట్లేదు. నాకే కాదండి, ఎవరు చూసినా మాకందరికి పొద్దున్న లేస్తే మాకు బాలుగారు ఎక్కడో యుఎస్ఏ వెళ్ళారు, లేకపోతే టూర్ లో ఉన్నారు, లేకపోతే చెన్నైలో ఉన్నారు, మద్రాసులో ఉన్నారు, వస్తారు అనే ఫీలింగ్ లోనే ఉంటాం. కానీ ఆయన పోయారు అనేది ఒక, అంటే పోయారు అంటే అప్పుడు పోయారు కదా అనుకుంటున్నాం. మాకు ఎవరికి ఇంకా యాక్సెప్టెన్స్ రావట్లేదు, ఆయన ఎగ్జిస్టెన్స్ మాకు ఉందండి. ఎందుకంటే మా ఆయన బ్లెస్సింగ్స్ మాతోనే ఉన్నాయి, అందుకే పాడుతా తీగ మళ్ళీ అది కొనసాగుతోంది. చరణ్ కూడా చాలా అద్భుతంగా చాలా చాలా బాగా కూల్గా చేస్తున్నాడు పాడుతా తీగ, ఎందుకంటే ఆయన ఉంటారు అక్కడ పాడుతా తీగ. చరణ్ వెనకాల నుంచి ఆయన ఆశీస్సులు, ఆయన ఆర అక్కడ ఉంటుంది అది. సో మంచి సంకల్పంతో పెట్టిన ప్రోగ్రామ్, అది నిరంతరం కొనసాగుతుంది. కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. నా మేము పాడుతా తీగ ఫైనల్స్ పాడిన తర్వాత ఈ ఎల్ఎంఏ పెట్టడం జరిగింది. ఎందుకంటే చెప్పాను కదా, సినిమా ఇండస్ట్రీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అంతా చెన్నైలో ఉండేది. నేనే పాడుతా తీగ తర్వాత ద మ్యూజిక్ గ్రూప్ ఆర్కెస్ట్రా అని అందులో జాయిన్ అయ్యాను. అప్పటికే కృష్ణ నీరజ్ అని వాళ్ళు నన్ను జాయిన్ చేసుకున్నారు, శరత్ బాబు గారు. ఆర్కెస్ట్రాతో చాలా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. తర్వాత నేను కొన్ని సినిమాలకు నేను
అసిస్టెంట్గా కండక్టింగ్గా పనిచేసామండి. చేసినప్పుడు నేను చెన్నైకి వెళ్ళి ఒక కోరస్ మిక్స్ చేసుకోవాలంటే మేము చెన్నైకి వెళ్ళాల్సి వచ్చేది. ఒక సినిమాకి ఒక పాటకి కానీ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక కోరస్ వాయిసెస్ కానీ ఒక గ్రూప్ వైలెన్స్ కానీ స్ట్రింగ్ సెక్షన్ అంటారు అది కానీ ఏదన్నా ఇంకొక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నీ చెన్నైకి వెళ్ళి చేసుకోవాలి. ఒక కోరస్ మిక్స్ చేసుకోవడానికి నేను ఇక్కడ ట్రైన్ ఎక్కి చెన్నైలో దిగి వాళ్ళకి అక్కడ అరేంజర్ ఫోన్ చేసి వాళ్ళకి అక్కడ నేను అక్కడ దిగాక ఏ రోజు దొరుకుతారో ఆ రోజు కోరస్ స్టూడియో బుక్ చేసి అప్పుడు అలా ఇట్లా 4-5 రోజుల ప్రాసెస్ జరిగేది. సో ఇక్కడ స్టూడియోస్ కూడా అంటే రికార్డింగ్ స్టూడియోస్ కూడా మనకి రామనాయుడు గారి స్టూడియో కట్టారు, తర్వాత ఇంకా ఒకటి ఒకటి రామోజీ గారి స్టూడియోలో, తర్వాత ప్రసాద్ ఇంకా అన్ని ఇంకా స్టూడియోస్ కూడా ఒకటి 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 కట్టడం మొదలెట్టారు. కంపోజర్స్ కూడా కొంతమంది ఇక్కడ చేయడం మొదలెట్టారు, చాలామంది కంపోజర్స్ కూడా అప్పటికీ కోటి గారు, మాధవపెద్ది సురేష్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారు వీళ్ళంతా ఇంకా ఇక్కడ రికార్డింగ్స్ మొదలైనవి. కానీ మళ్ళీ కొంతవరకు ఇక్కడే మళ్ళీ మిగతాదంతా చెన్నై. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిషియన్స్ అంతా పెద్దల్ని అడిగారు, అడిగినప్పుడు వాళ్ళు అదే చెప్పారు ఇక్కడ కోరస్ సింగర్స్ కానీ ఒక సింగ్స్ సెక్షన్ కానీ ఏం లేదు అన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అప్పటికే నేను నాకు కొంత అనుభవం వచ్చింది, నేను ఆల్ సైన్స్ హై స్కూల్ అని అక్కడ మ్యూజిక్ టీచర్గా కూడా పనిచేశాను. అంటే నాకు టీచింగ్ అనుభవం వచ్చింది కొంచెం, రియాలిటీ షోలో నేను పాడాను కాబట్టి అది ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్. తర్వాత నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేశాను, నేను కొన్ని పాటలు పాడాను సినిమాల్లో, నేను టేకింగ్స్ తీసుకునేవాడిని, వేరే పాడుతుంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటే నేను కూర్చొని అక్కడ కండక్ట్ చేసేవాడిని, నోటేషన్ రాసి వాళ్ళకి ఇచ్చి. సో సినిమాలో ఎలా పాడాలి, కోరస్ ఎలా పాడాలి, ఒక స్టేజ్ మీద మేము చాలా పాడుతూ తీగ తర్వాత ప్రతి ఊర్లో మేము కొన్ని 100 షోస్ చేశాము, స్టేజ్ షోస్ అలా ఒక స్టేజ్ మీద ఒక రాకింగ్ స్టార్ లాగా ఎలా ఒక జనరంజకంగా ఎలా షో చేయాలి, స్టూడియోలో వెళ్ళి ఎలా పాడాలి, ఒక కోరస్ అయితే ఎలా పాడాలి, మెయిన్ సాంగ్ ఎలా పాడాలి, ఈ ఇలా అన్నీ కొంత కొంత నాకు మెల్లిమెల్లిగా అనుభవం రావడంతో నాకు అనిపించిన మాట. అప్పటికి మేము బాలుగారికి బాగా క్లోజ్ అయ్యాము. బాలుగారు క్లోజ్ ఎంత క్లోజ్ అయ్యామంటే ఇంకా ఆయన ఎప్పుడొచ్చినా ఆయన ఏ కార్యక్రమాలు చేసినా ఏదో ఒక రకంగా మేము అందరం ఉండడం, నేనే కాదు అందరం. సో ఆయన పక్కన కోరస్ పాడము లేకపోతే ఆయనతో ఏమంటారు కనీసం ఒక కార్యకర్తలుగానే ఉండడము, అలా ఆయన రికార్డింగ్స్ అయినా ప్రోగ్రామ్స్ అయినా ఏదైనా మేము ఆఫెన్గా మేము కలవడము. దాని తర్వాత నే ఒక్కసారి ఏమైందంటే ఇక్కడ కార్గిల్ వార్లో దివంగతులైన వాళ్ళ కోసం ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాను లాల్ బహదూర్ స్టేడియం. క్రికెట్ ఇండియన్ క్రికెట్ టీమ్ అండ్ హీరోస్ అప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలో ఆడి ఈవినింగ్ బాలుగారి షో పెట్టారు. అప్పుడు బాలుగారు ఏమన్నారంటే ఇది ఒక పేట్రియాటిక్ షో, ఇది మామూలు జనరల్ షో కాదు అని నేను అప్పటికే ఒక స్కూల్లో పనిచేస్తున్నాను సార్కి తెలుసు. అప్పుడు నన్ను పిలిచి నువ్వు ఒక మ్యూజిక్ టీచర్గా పనిచేస్తున్నావు, నీ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, నేను ఎక్కువ పేట్రియాటిక్ పాడతాను కాబట్టి సారే జహాసే అచ్చా ఇలాంటి పాటలు, జయ జయ హే భగవతి ప్రియ భారతి ఇట్లా నేషనల్ ఉత్తేజపరిచే పాటలన్నీ పాడతాను, పుణ్యభూమి నా దేశం, దానికి కోరస్ కావాలని నాకు నువ్వు కండక్ట్ చేయన్నారు. నేను అప్పుడు పిల్లలందరినీ తీసుకెళ్ళి సార్తో పాటు మేము కోరస్ పాడాం. దాని తర్వాత మళ్ళీ కలిసినప్పుడు అడిగాను, సార్ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ నేనే వెళ్ళి చెన్నైలో కోరస్లు అవన్నీ చేసుకొస్తున్నాను, నేను ఒక స్కూల్లో పనిచేసినప్పుడు నేను నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా 100 మందిలో ఒకరికి శృత్వమైన గాత్రం పుట్టుకుతాడు, భగవంతుడు ఇచ్చేది కొంటే వచ్చేది కాదు, వాళ్ళని కనుక మనం తీసుకొచ్చి అన్ని సైన్సెస్ లాగే ఇది కూడా ప్రాపర్గా నేర్పిస్తే ఇప్పుడు మనము మంచి మంచి నార్మల్ హెల్దీ బాడీ హెల్దీ మైండ్ ఉన్న వాళ్ళని చిన్నప్పటి నుంచే ఒక్కొక్క సైన్స్ నేర్పిస్తే డాక్టర్స్ అవుతున్నారు, లాయర్స్ అవుతున్నారు, అన్నీ అవుతున్నారుగా, సైంటిస్ట్లు అవుతున్నారు, చార్టెడ్ అకౌంటెంట్స్ అవుతున్నారు, అలాగే సింగర్స్ ఎందుకు అవ్వరు అనే ఆలోచన నాకు వచ్చింది సార్. తర్వాత ఇంకొకటి అనుకునేవాడిని నేను ఫన్నీగా, అంటే ఫన్నీగా కూడా సీరియస్గానే అనుకునేవాడిని, అది సార్తో కూడా చెప్పాను, సార్ మనకి లేదంటున్నారు ఇక్కడ, మనకి లేదంటే ఏం చేస్తాం మనం, అడుక్కుంటాం, మనకి లేకపోతే ఏం చేస్తాం అడుక్కుంటాం, తిండి లేదంటే అడుక్కుంటాం, లేదంటే దొంగతనం చేస్తాం, బ్యాడ్ పని రాంగ్, లేదంటే పండించుకుంటాం, ఏది బెస్ట్? పండించుకోవడం బెస్ట్ కదా, మనకి అడుక్కుంటే ఓ రోజు రావచ్చు ఓ రోజు రాకపోవచ్చు, దొంగతనం చేయడం నేరం తప్పు అది శిక్ష పడుతుంది, కానీ
అంటే ఊరికే చెప్తున్నా జనరల్గా మన దగ్గర అన్నం మన దగ్గర లేకపోతే అంటున్నా అన్నం లేకపోతే. సో జ్ఞానంలో దొంగతనం చేయడం ఉండదు కానీ చెప్తున్నారు ఊరికే నాకు వచ్చిన అదే మనకు లేకపోతే ఈ మూడు చేస్తాం. మూడిట్లో ఉత్తమమైన పద్ధతి ఏంటి? మనం పండించుకోండి, మనం కష్టపడి పొలం దీన్ని భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన ప్రకృతిలో మనము పండించుకోవడం. అలా నేను ఒక స్కూల్లో పనిచేశాను, నాకు అనుభవంలో తెలిసింది ఏంటంటే ప్రతి 100 మందిలో ఒకరికి శృతిలో శృత్వంగా ఉన్న గాత్రం ఉంటుంది. ఇలా నేను పండిద్దాం అనుకుంటున్నాను మీ ఆశీస్సులతో. అలాగే నాకు తెలిసినంత నేను చెప్తూ నాకు తెలియంది నేర్చుకుంటూ పెద్దవాళ్ళని కూడా పిలిచి నేను ఒక అకాడమీ పెట్టి పండిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలామంది చాలా మాట్లాడతారు బోల్డ్ ఎంతమంది వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు ఓ నేను చెప్పంగానే ఆయనకు ఎందుకు ఉంటుంది నమ్మకం ఓ నా కానీ ఆయన ఎప్పుడు ఏమంటారు ఆశావాది ఆయన ఆయన ఎప్పుడు శుభ్ శుభ్ బోలు అన్నట్టుగా మాట్లాడతారు. మనకు ఒక సామెత ఉంది శుభం పలుకు అని, శుభం పలుకు ఎప్పుడు శుభంగా మాట్లాడతారు బాలుగా. నాన్న నువ్వు ప్రయత్నించు నా ఆశీస్సులు ఉంటాయి దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయి నీకు మంచి పని కదా.